వెల్కమ్ బ్యాక్. బ్యాంకులో సొమ్ములు ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలి అనుకునే వారికి ఇక ఆశాభంగమే. ఎఫ్డీలపై బ్యాంకులు చెల్లించే వడ్డీ రేట్లను గణనీయంగా తగ్గించేశాయి దిగ్గజ బ్యాంకులు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో బ్యాంకుల్లోకి లక్షల కోట్ల సొమ్ము వచ్చి చేరింది. దీన్ని సాకుగా చూపించి సదరు బ్యాంకులు డిపాజిట్లపై వడ్డీని ఎడాపెడా తగ్గించేస్తున్నాయి. దీంతో పెన్షనర్లకు, రిటైర్డ్ ఉద్యోగులకు కష్టాలు రెట్టింపు కానున్నాయి. కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతున్న నల్ల డబ్బు కారణంగా నిజాయితీ పరులు, శ్రమజీవుల చెమట పట్టిన కరెన్సీకి విలువ తగ్గుతోంది. దేశంలో చాలా మంది తమ దగ్గరున్న సొమ్మును పొదుపు చేసేందుకు ఫిక్స్డ్ డిపాజిట్లు, ఎఫ్డీఐలపైనే ఆధారపడుతుంటారు. అధిక ద్రవ్యోల్బణం, పొదుపు రేటు తగ్గిన కారణంగా బ్యాంకులు డిపాజిట్లపై అధిక వడ్డీ చెల్లిస్తూ వచ్చాయి. కానీ పెద్ద నోట్ల రద్దు కారణంగా పరిస్థితి తారుమారైంది. ఈ నిర్ణయంతో బ్యాంకుల్లోకి లక్షల కోట్ల సొమ్ము వచ్చి చేరింది. గడిచిన 14 రోజుల్లో దేశంలోని బ్యాంకుల్లోకి దాదాపు 6 లక్షల కోట్ల రూపాయలు జమై ఉంటాయని అంచనా. ఈ పరిణామాలను బ్యాంకులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయి. రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించడం అటుంచి డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి బడా బ్యాంకులు. దీంతో నిజాయితీగా సంపాదించి బ్యాంకుల్లో దాచుకున్న వారు ఇప్పుడు లబోదిబోమంటున్నారు. ఎఫ్డీపై గతంలో వడ్డీ రేటు 7.15% ఉండగా ఇప్పుడది 7% తగ్గింది. కొత్తగా డిపాజిట్ చేసేవారికి, మెచ్యూరిటీ డిపాజిట్లను రెన్యువల్ చేసుకునే వారికి ఇది వర్తిస్తుంది. ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సీ బ్యాంక్, కెనరా బ్యాంకులు ఎఫ్డీ రేట్లను 1% తగ్గించేశాయి. కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు డిపాజిట్లపై వడ్డీ రేటును 6.75% తగ్గించింది. యాక్సిస్ బ్యాంక్ 2-3 ఏళ్ల డిపాజిట్లపై వడ్డీ రేట్లను ఏకంగా 6.75% తగ్గించింది. ఏడాది డిపాజిట్లపై ఐసీఐసీ బ్యాంక్, హెచ్డిఎఫ్సీ బ్యాంకుల మాదిరిగా 7% వడ్డీని ఇవ్వనుంది. ఎస్బీఐ సహా దాదాపు అన్ని పిఎస్యు బ్యాంకులు డిపాజిట్లపై వడ్డీని గణనీయంగా తగ్గించాయి. కొన్ని బ్యాంకులు ఏకంగా 1% తగ్గించేశాయి. ఎస్బీఐ ఇప్పుడు ఏడాది డిపాజిట్లపై కేవలం 6.9% మాత్రమే వడ్డీని ఇస్తోంది. మొత్తం మీద బ్యాంకుల నిర్ణయం పొదుపు పరుల రిటర్నులకు గండి కొట్టనుంది. ఫిక్స్డ్ డిపాజిట్లపై లభించే వడ్డీ ఆదాయం గణనీయంగా తగ్గనుంది. పచ్చని కాపురంలో చిచ్చు పెట్టిన ఫేస్బుక్ పరిచయం ఇద్దరి ప్రాణాలను బలి తీసుకుంది. ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం గుట్టు రట్టవడంతో మొదట ప్రియురాలు ఆత్మహత్య చేసుకోగా 2 రోజుల తర్వాత ప్రియుడు అనుమానాస్పద స్థితిలో చనిపోవడం కలకలం రేపుతోంది. కృష్ణా జిల్లాలో ఈ మరణాలు సంచలనంగా మారాయి. ఫేస్బుక్ పరిచయం మరో విషాదానికి కారణమైంది. ఫేస్బుక్ పరిచయంతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఇద్దరు చనిపోయారు. వివాహేతర సంబంధం బయటపడి పరువు పోవడంతో ప్రియురాలు ఆత్మహత్య చేసుకుంటే ప్రియుడు అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం తొర్రగుంటపాలెంకు చెందిన అశ్వత్థామతో వరలక్ష్మికి 7 ఏళ్ల క్రితం పెళ్లయింది. అశ్వత్థామ లారీ డ్రైవర్. విధుల్లో భాగంగా ఎక్కువగా వేరే ప్రాంతాలకు వెళుతుంటాడు. అతని భార్య వరలక్ష్మికి అదే గ్రామానికి చెందిన వెంకటేష్తో ఫేస్బుక్లో పరిచయమైంది. ఇద్దరూ తరచూ మాట్లాడుకునేవారు. ఆ స్నేహం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ వ్యవహారం బయటపడడంతో భర్త గతంలో మందలించాడు. అయినా వరలక్ష్మి తీరులో మార్పు రాలేదు. ఈ నెల 16న అర్ధరాత్రి వెంకటేష్తో కలిసి బైక్పై వరలక్ష్మి వెళుతుండగా గ్రామస్తులు చూశారు. అశ్వత్థామ తల్లిదండ్రులకు చెప్పారు. దీంతో వివాహేతర సంబంధం వ్యవహారం బయటపడింది. పరువు పోయిందనుకున్న వరలక్ష్మి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది. వరలక్ష్మి ఆత్మహత్య చేసుకున్నప్పటి నుంచి వెంకటేష్ కనిపించకుండా పోయాడు. ఎక్కడ వెతికినా జాడ దొరకలేదు. 2 రోజుల తర్వాత తిరిగి ఊరికి వచ్చి ఇంట్లోనే ఉంటున్నాడు. వరలక్ష్మి మృతితో మనస్తాపం చెందిన వెంకటేష్ తాను కూడా చనిపోతానని తల్లితో అన్నాడు. భయపడ్డ తల్లి వెంకటేష్ను సముదాయించింది. తన కొడుక్కు ఎలాంటి కష్టం రాకూడదని పుణ్యక్షేత్రాల్లో పూజలు చేయించడానికి వెళ్ళింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో వెంకటేష్ చనిపోయాడు. వెంకటేష్ మృతదేహం ఫ్యాన్కు వేలాడుతూ కనిపించింది. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఫేస్బుక్ పరిచయంతో ఏర్పడ్డ వివాహేతర సంబంధం ఇద్దరి మరణానికి కారణమైంది. ఫేస్బుక్ స్నేహాలు ఎలాంటి దారుణాలకు దారితీస్తాయో చెప్పేందుకు మరో ఉదాహరణ ఇది. ఇప్పటికే ఫేస్బుక్ పరిచయాలు ఎన్నో కాపురాలను కూల్చేశాయి. అనేక కలహాలకు, విషాదాలకు కారణమవుతున్నాయి.